Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Friends, ee roju interesting topic achesi. Friends, ee roju topic achesi. Manam cinema lo chusukunte manaku edaina scene lo chinna ga unnavaru ante marugujjula unnavaru chuste manaku ento aanandanga kontha funny anipistundi. Kaani aa kaalamlo ante 1990s lo teesinatti movies lo prati okka scene lo danni కామెడీని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వచ్చేసి పొట్టి వీరయ్య. ఈ పొట్టి వీరయ్య తెలుగు చలన చిత్రంలో మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో ఫన్నీ థింగ్స్ చేయడం, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు చేయడం జరిగింది. ఇతని జననం వచ్చేసి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి తాలూకా పనిగిరి దగ్గర ఇతని జననం జరిగింది. ఇతని తల్లి పేరు గట్టు నరసమ్మ, తండ్రి పేరు గట్టు సింహాద్రయ్య, వేరే పేరు వచ్చేసి ఇతనికి పొట్టి వీరయ్య అని అందరు పిలుస్తూ ఉండేవారు. ఇంకా ఇతని ఆక్యుపేషన్ వచ్చేసి సినిమాలో యాక్టింగ్ చేయడం. ఇక ఇతని ప్రజెంట్ నివాసం వచ్చేసి కృష్ణానగర్ హైదరాబాద్. ఇంకా ఇతని వైఫ్ వచ్చేసి మల్లిక, ఈమె ఇప్పుడు లేదు, మరణం ఈమె చనిపోయి 2008 అయింది. ఇంకా ఇతని గురించి చెప్పాలి అంటే ఇతనిది నల్లగొండ జిల్లా తిరుమలగిరి తాలూకా పనిగిరి గ్రామానికి చెందినవాడు. ఇతని తల్లి పేరు గట్టు నరసమ్మ, నాన్న పేరు గట్టు సింహరాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. ఇతనికి ఒక అక్కయ్య ఉంది, ఈమె సాధారణంగానే జన్మించింది. వీరి ఊరిలో మంగళ్ గోపాల్ అనే ఓ వ్యక్తి ఉండేవాడు. పెళ్ళిళ్లకు సినిమా అలంకరణ చేయడం ఆయన వృత్తి. ఆయన ద్వారా వీరయ్య 1967 మద్రాసులో అడుగుపెట్టాడు. అక్కడ ఓ పూల అంగడిలో వీరయ్యను చేర్పించారు. ఆయన ద్వారా ప్రముఖ నటుడు శోభన్ బాబును కలిశాడు. ఆయనని చూసి బి విఠలాచార్య గారిని కానీ బాబా నారాయణ గారిని కానీ వాళ్ళని కలవండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళకు అవకాశాలు ఇచ్చేది వాళ్ళే అని చెప్పాడు శోభన్ బాబు గారు. ఆయన మాట ప్రకారం బాబా నారాయణ గారిని కలిశాడు. ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత విఠలాచార్య గారిని కలిశాడు. ఇతడి ఆకారం ఆయనకు నచ్చి తన సినిమాలో పలు అవకాశాలు కల్పించాడు. ఇతని తొలి చిత్రం అగ్గివీరుడు. సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు ఇతనిని వీరయ్యగా బాగా ప్రోత్సహించి ఇతనిని ముందుకు తీసుకెళ్లాడు. ఆయన తొలి సినిమా తాత మనవడు గుమ్మడితో కలిసి నటించడం జరిగింది. దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన రాధమ్మ పెళ్లి చిత్రంలో ఇజ్రా నటించాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో కలిపి దాదాపు 500 చిత్రాలు నటించాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇంకా ఎంజీఆర్తో కూడా ఇతను నటించడం జరిగింది. ఇతను నటించిన సినిమాలు వచ్చేసి అగ్గిదొర, అగ్గివీరుడు, రాధమ్మ పెళ్ళి, తాత మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, ఇంకా పేదరాశి పెద్దమ్మ కథలో సాయకుడిగా, కృష్ణ గారడి, యుగంధర్, గజదొంగ, అత్తగారి పెత్తనం, గొల్ల నాగమ్మ, పాపేనా ప్రాణం వంటి మూవీస్లో నటించాడు. వీరయ్య వివాహం వచ్చేసి మల్లికతో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 3 సంతానం. మధుమేహంతో బాధపడుతూ ఇతని భార్య 2008 మరణించింది. చిన్న కుమార్తె విజయ దుర్గ సినిమాలోనూ నటిస్తుంది. పొట్టి వీరయ్య 25 ఏప్రిల్ 2021 అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని తన ఇంటిలో మరణించడం జరిగింది. ఇతనికి చాలా వరకు దాసరి నారాయణ నుంచి ఇంకా చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్టుల నుంచి గుర్తింపు రావడం జరిగింది. ఇంకా చిరంజీవి గారు కూడా ఇతన్ని మెచ్చుకోవడం జరిగింది. ఇది ఇతని లైఫ్ స్టోరీ ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి మైటలే కార్బిన్. మైటలే కార్బిన్ ఈమె గురించి చెప్పాలంటే ఈమెకు జన్యు లోపంతో 4 కాళ్ళు ఉండడం జరిగింది. ఈమె ఈ జన్యు లోపంతో 60 బతికింది. 1868 లింకన్ కౌంటీలో 4 కాళ్ళతో జన్మించిన కార్బిన్ మాత్రం 60 జీవించడం అనేది ఆ రోజులో చెప్పుకోదగింది. కలిసిన పిండం ఆమెకు 4 కాళ్ళుగా మారాల్సి వచ్చింది. కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒకరుగా పుట్టాల్సి వచ్చిన ఈ అరుదైన డిపైగస్ అని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. అయితే 2 జతల కాళ్ళతో ఇంకో 2 కాళ్ళు ఆమెకు ఉండడం జరిగింది. దాంతో ఈ 4 కాళ్ళతో ఆమె జననం జరిగింది. మైటల్ కార్బిన్ నడుము పైభాగం వరకు సాధారణంగానే ఉంటుంది. ఆమె శరీరం లోపల మాత్రం అవయవాలు వేరే వేరుగా ఉండేవి. ఉండటానికి 4 కాళ్ళు ఉన్నా 1 కాలు మాత్రమే ఆమెకు పనిచేసేది, మిగిలినవి బలహీనంగా ఉండేవి.
ఆమె రూపమే ఆమెకు వరమైంది. చనిపోతుందనుకున్న ఆ శిశువు ఆమె ఇప్పుడు ఒక సెలబ్రిటీగా అప్పట్లో నిలిచింది. దాంట్లో ఒక సర్కస్ కంపెనీ ఆమెని తమ టీంలో చేర్చుకుంది. చిన్న వయసులో సెలబ్రిటీ అయిన కార్బిన్ రోజుల్లోనే వారానికి సుమారు $450 అంటే 31,905 సంపాదించేది. అంటే అంత మనీని ఎర్న్ చేసేది. సహజంగానే అందగత్తె అయిన కార్బిన్ 19 ఏళ్ళ నిండేసరికి క్లిటన్ బిక్నేల్ అనే డాక్టర్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సర్కస్లో పనిచేయడం మానేసింది. ఓ రోజు ఉన్నట్టుండగా ఎడమ వైపు కడుపులో నొప్పి రావడంతో ఆమెని పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. ఆమెకు 2వ గర్భాశయం ఉన్నాయని ఈ విషయాన్ని కూడా అప్పుడే కనిపెట్టారు. మొత్తానికి కార్బీనకు 4 ఆడపిల్లలు 1 మగ బిడ్డ జన్మించడం జరిగింది. 60 సంవత్సరాలు వచ్చే వరకు స్ట్రెట్ ప్రోకాల్స్ అనే ఇన్ఫెక్షన్స్తో ఆమె 1928లో ఆ ఇన్ఫెక్షన్స్తో బాధపడాల్సి వచ్చి దానితో మరణించడం జరిగింది. ఆమె భౌతిక శరీర కాయాన్ని పరిశోధన నిమిత్తంగా వాడుకుందామని ప్రయత్నం చేసేవారు అప్పటి వైద్యులు. కానీ దానికి వాళ్ళ కుటుంబం ఒప్పుకోవడం జరగలేదు. దానితోటి ఆమె సమాధిని కాంక్రీట్తో నిర్మించిన అది గట్టి పడే వరకు సమాధిని కావలగా ఉన్నారట. ఆ కాలంలో వైద్య పరికరం పెద్దగా అందుబాటులో లేకపోవడంతో పరిశోధనలు కార్బినే శరీరం పనితీరు పూర్తిగా అంచనా వేయలేకపోయారు. అప్పట్లో ఆమె పుట్టిన 5 పిల్లలు కూడా ఒకే కడుపులో పుట్టిన వారు కాదని, ఆమెకున్న 2 వేర్వేరు గర్భాశయంలో పుట్టారని వార్తలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం కూడా కార్బినే ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ విషయం అప్పట్లో ఎవరికి అంతుకు పట్టలేదు. ఈ విధంగా ఆమె తనకంటూ ఆ లోపంతో సెలబ్రిటీ అయి చనిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి షవర్ బాత్. మనందరికీ షవర్ బాత్ తెలిసే ఉంటుంది. షవర్ బాత్ అనేది మన ఇంట్లో మనం బాతింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఇది ఇప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకోపోయే విధంగా ఈ షవర్ బాత్ అనేది ఒక ప్యాకెట్ షవర్గా 10 లీటర్ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకొని మనకి ఎప్పుడు బాతింగ్ చేయాలనుకుంటే ఆ ప్రాంతంలో ఈ షవర్ బాత్ ప్యాకెట్ తోటి మనం స్నానం చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ షవర్ బాత్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ఆయిల్. స్నేక్ ఆయిల్ అనేది చాలా వరకు పాము యొక్క చర్మం నుంచి తీసినట్టు నూనెని స్నేక్ ఆయిల్ అంటారు. ఈ స్నేక్ ఆయిల్ అనేది చైనీస్ల యొక్క కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పు కానీ, పక్షవాతం లాంటి ఏదైనా కీళ్ళ సమస్యలకు ఈ చైనీస్ వాళ్ళు దీని యొక్క స్నేక్ ఆయిల్ని యూజ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. అయితే దీనికి ఆ దేశంలో చాలా డిమాండ్ ఉందని దీనిని ఈ దేశంలో అంటే మన దేశంలో చాలా వరకు దీనిని ఒక బ్లాక్ మార్కెట్గా దీనిని అదర్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ మార్కెటింగ్లో చాలా ఆరోగ్యకరమైన ఫ్రాడ్గా దీనిని ఒక స్కామ్గా గుర్తించారు మన ప్రభుత్వం. 19వ శతాబ్దంలో యుఎస్ఏ దీని గురించి, ఇంకా 18వ శతాబ్దంలో యూరోపియన్ ఎంటర్టైన్ బిజినెస్మెంట్ యాడ్స్ కూడా దీనిని అమ్మడం ఆపేయడం జరిగింది. ఇలా ఇదొక డ్రగ్గి అని, ఇదొక స్పైసీస్ని అంటే అన్యాయంగా ఒక జీవులను చంపుతున్నారని దీని మీద ఆ రోజుల్లోనే కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. అయితే చైనీస్ వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు ఏంటంటే దీనితోటి కీళ్ళ నొప్పులు, వాళ్ళ చర్మ సౌందర్యాన్ని, ఇంకా వాళ్ళకున్నట్టు ఆరోగ్య సమస్యలను తీరుతాయని తేల్చి చెప్పుకోవడం జరిగింది. కానీ దీనిని బ్యూరో ఆఫ్ కెమిస్ట్రీ, ఇంకా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ FDA దీనిని 1906లో ఇవి చేయడం తప్పని ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. ఇలా దీనిని ఆ రోజుల్లోనే ఈ రిస్ట్రిక్షన్స్కి మినహాయింపుగా చేయడం జరిగింది. ఈ బిజినెస్ ద్వారా అనేకమైన పాములని అన్యాయంగా చంపుతున్నట్టు ఆ రోజుల్లోనే దీని మీద కొన్ని కేసులు నడిచాయి. ఆ విధంగా పాముల యొక్క స్కిన్ని తీసుకొని వాటిని ఆయిల్గా చేసి వాటి నుంచి తీసిన ఆయిల్ తోటి బిజినెస్తో వాళ్ళు ఎన్నో డ్రగ్ టైపు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆ కాలంలోనే ప్రభుత్వం యుఎస్ఏ, యూరోపియన్, ఇంకా ఇతర దేశాలు కూడా దీనిని తయారు చేయడం ఆపేశాయి. అయితే దీనికి ఎక్కువగా డిమాండ్ చైనీస్లో ఇదిని మెడిసిన్గా వాడుకొని అక్కడ వారు యూజ్ చేస్తారు కాబట్టి దీనిని ఆడ ఎక్కువ మంది కొనుక్కోవడం జరుగుతుంది. అందుకే ఇతర దేశాల నుంచి దీనిని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఈ స్నేక్ ఆయిల్ గురించి ముఖ్య ఉద్దేశం. ఇలా దీని మార్కెటింగ్లో చాలా డిమాండ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.